అప్పుల ఊబిలో కూరుకుపోయిన వైసీపీ సర్కార్కు కేంద్రం మరో ఊరటనిచ్చే వార్త చెప్పింది విభజన తరువాత రెవెన్యూ లోటుతో సతమతమవుతూ అప్పులతోనే కాలం వెళ్లదీస్తున్న వైసీపీ సర్కార్కు కేంద్రం అందించిన వార్త ఊరటనిచ్చింది ఇప్పటికే బీజేపీ నేతల ఫిర్యాదుల నేపథ్యంలో జగన్ సర్కార్ అప్పులపై ఆగ్రహంగా ఉన్న కేంద్రం ఈ నిధులు విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది ఈ విషయాన్ని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్వయంగా ట్వీట్ చేసి పంచుకున్నారు అయితే ఇందులో ఆయన ఇచ్చిన వివరాలు తప్పుగా ఉన్నాయి విభజనతో నష్టపోయిన ఏపీలో అప్పుల చిట్టా రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అభివృద్ధి కోసం రూపాయి కూడా అదనంగా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు దీంతో వైసీపీ సర్కార్ ఆర్థిక వ్యవహారాల్లో దినదిన గణంగా గడుపుతోంది ఇప్పటికే అప్పులు తెచ్చేందుకు దారులన్నీ మూసుకుపోవడం కేంద్రం నుంచి పైసా కూడా ఆర్థిక సాయం అందకపోవడం అదే సమయంలో బహిరంగ మార్కెట్లో తమ పరపతితో అప్పులు తెచ్చుకుందామన్నా కేంద్రం ఆంక్షలు విధిస్తుండటంతో ప్రభుత్వ పరిస్థితి నానాటికి దిగజారుతోంది దీంతో కొత్త అప్పులు తెచ్చేందుకు ప్రతిరోజు వైసీపీ సర్కార్ దారులు వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది ఏపీలో విభజన నాటికి ఉన్న రెవెన్యూ లోటు దాదాపు పదహారు వేల కోట్లు అది ఇప్పుడు చాన్ తాడులా పెరిగిపోయింది దీంతో ఉన్న సమస్యలకు తోడు రెవెన్యూ లోటును కూడా భరించాల్సిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వానికి ఎదురవుతోంది అయితే విభజన హామీల్లో భాగంగా ఏపీ రెవెన్యూ లోటు తీరుస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ఏటా విడుదల చేస్తున్న మొత్తాలు ఏమాత్రం సరిపోవడం లేదు దీంతో రెవెన్యూ లోటు భారీగా పెరుగుతూ పోతోంది కేంద్రం ఇస్తున్న మొత్తాలు కూడా సకాలంలో రాకపోవడంతో ఏపీపై భారం అంతకంతకు పెరుగుతోంది దీంతో సీఎం జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా రెవెన్యూ లోటు భర్తీని ప్రస్తావిస్తూనే ఉన్నారు రెవెన్యూ లోటుతో సతమతమవుతున్న ఏపీకి కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలను విడుదల చేసింది అన్ని రాష్ట్రాలకు రెవెన్యూ లోటు మొత్తాలను విడుదల చేసిన కేంద్రం ఇందులో ఏపీకి పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించింది అత్యధికంగా కేరళకు పదహారు వందల యాభై ఏడు కోట్లు విడుదల చేసిన కేంద్రం ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్కు సైతం పద్నాలుగు వందల అరవై ఏడు కోట్లు విడుదల చేసింది విపక్షాల ప్రభుత్వాలు ఉన్న ఈ రెండు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి విడుదల చేసిన పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు మూడవ స్థానంలో మాత్రమే ఉన్నాయి దీంతో రెవెన్యూ లోటు భర్తీలో ఏపీ కనీసం మూడవ స్థానం దక్కించుకున్నట్లయింది నిత్యం అప్పులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వైసీపీ సర్కార్కు రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించడం భారీ ఓరటనిస్తోంది ఎందుకంటే ఉద్యోగాలు జీతబ్యాలు పెన్షన్ల చెల్లింపులకు సరిపోయే మొత్తాలు లేని పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు అప్పుల్లో మునిగి తేలుతున్న ప్రభుత్వానికి కేంద్రం రెవెన్యూ లోటు భర్తీ కింద పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించడం ఊరటనిచ్చే విషయమే అయితే అదే సమయంలో కేరళ బెంగాల్ తరువాత స్థానంలో ఏపీకి ఈ మొత్తం ఉండడం చర్చనీయాంశమైంది దీంతో అధికారుల నివేదికల మేరకు కేంద్రం ఈ రెవెన్యూ లోటు భర్తీ చేసినట్లు తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం ఏపీకి విభజన సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సి ఉంది అది భర్తీ కాకపోగా అప్పుడప్పుడు విడుదల చేస్తున్న నిధుల కారణంగా ఈ లోటు ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది ఇలాంటి సమయంలో నిధులు విడుదల కాగానే కేంద్రాన్ని పొగుడుతూ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది విభజన హామీ అయిన రెవెన్యూ లోటును పూర్తిగా ఇవ్వకుండా విడతల వారీగా ఇస్తున్న నేపథ్యంలో సోము వీర్రాజు దీనిని కేంద్రం గొప్పగా చెప్పుకుంటూ ట్వీట్ చేయడం చర్చకు దారితీసింది అదే సమయంలో సోము వీర్రాజు ఏపీకి అత్యధికంగా పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించినట్లు చేసిన ట్వీట్ కూడా తప్పుల తడకగానే ఉంది రెవెన్యూ లోటు భర్తీ జాబితాలో మనకంటే ముందున్న కేరళ బెంగాల్ను వదిలి ఏపీకి అత్యధికంగా లబ్ధి చేకూరినట్లు సోము చేసిన ట్వీట్ తప్పేనని తేలిపోయింది అదే సమయంలో ఈ ఏడాది ఏపీకి ఏడు వేల నూట తొంభై కోట్లు ఇచ్చినట్లు సోము ప్రకటించడం విశేషం ఏపీలో వైసీపీ సర్కార్ను టార్గెట్ చేసే క్రమంలో పరిమితికి మించి అప్పులు తీసుకుంటుందని పీడీ ఖాతాలకు మళ్లింపులు చేస్తోందని బీజేపీ నేతలు పలు ఆరోపణలు చేశారు ఇవే ఆరోపణలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు అయినా కేంద్రం మాత్రం ఈ ఆరోపణలు పట్టించుకోకుండా గణాంకాలు అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే రెవెన్యూ లోటు భర్తీకి నిధుల కేటాయింపు చేసినట్లు అర్థమవుతోంది రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా నివేదికల ఆధారంగానే కేటాయింపులు చేస్తోందని దీనిని బట్టి తెలుస్తోంది దీంతో కేంద్రం తీసుకున్న నిర్ణయం వైసీపీ సర్కారుకు ఊరటనిస్తోంది